హలో అండి, వెల్కమ్ టు తేజస్వి సత్య ఛానల్. ఇవాళ మేము లూలూ మాల్కి వెళ్తున్నామండి. మా అన్నయ్య పిల్లలు ఊరు నుంచి వచ్చారండి. ఇంకా అన్నయ్య పిల్లలు ఈవినింగ్ టైంలో తీసుకెళ్తున్నాము. మన హైదరాబాద్లో మధ్యాహ్నం పూట వర్షం పడుతుంది, ఈవినింగ్ పూట కొంచెం వర్షం పడట్లేదు. అందుకే ఇవాళ వర్షం పడలేదని మా పిల్లలు లూలూ మాల్కి తీసుకెళ్తున్నాను. కూకట్పల్లి ఉన్నటువంటి లూలూ మాల్కి వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్. ఎంట్రన్స్ అవ్వగానే లోపలికి వెళ్ళంగానే ఫిష్లు, చిన్న చిన్న ఫిష్లు కనపడ్డాయి. మన పిల్లలకి ఇష్టమైన చాక్లెట్స్, బిస్కెట్స్ స్టార్టింగ్లోనే పెట్టేశారనమాట. పిల్లలకు అట్రాక్షన్ బాగా చేసేసారు. ఇంకా మా ఆయన ఎంతసేపు ఆ చాక్లెట్ బిస్కెట్ల దగ్గర పిల్లలు తిరుగుతున్నారని చెప్పి ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. పిల్లలకి ఇష్టమైన ఎక్సలేటర్ తెలుసు కదండి, పిల్లలకి అయితే ఏం హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పిల్లలు అయితే ఆ ఎక్సలేటర్ ఎక్కను దిగను, మళ్ళీ కిందికి వెళ్తారు, మళ్ళీ వస్తున్నారు. ఎలాగలాగ అందరము పైకి ఎలాగో వచ్చేసాము. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. మా అన్నయ్య కొడుకైతే కన ఎక్కడికి వెళ్తుందో మా అత్త తీసుకెళ్తుందని నవ్వలేక నవ్వుతున్నాడు. లూలూ మాల్ స్టార్టింగ్లో వెళ్దామంటే ఫుల్ రష్, ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి మన డీమార్ట్ లాగా అయిపోయింది లూలూ మాల్ కూడా. ఇంకా జనాలు ఇంకా తక్కువ అయిపోయారు. స్టార్టింగ్ లేదంటే లూలూ మాల్ అని చెప్పి అంతో జనాలు అంతా ఎగేసుకొని వచ్చేసారనమాట, పార్కింగ్ కూడా లేక. అందుకే సండే టైం వెళ్లకుండా వర్కింగ్ డే టైంలోనే వెళ్తేనే జనాలు కూడా చాలా తక్కువ మంది అంటారు. మనం ఫ్రీగా తిరగచ్చు కూడా, మనకి ఇష్టం ఏమైనా ఐటమ్స్ ఉంటే తీసుకోవచ్చు. ఎటు చూసినా చాక్లెట్లు, బిస్కెట్లు ఇవే ఉన్నాయండి, ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి. మా పిల్లలు అయితే మా పిసి ఎక్కడ చాక్లెట్ దొరికితే అక్కడ ఆగిపోతుంది. నానాయి తీసుకుంటా, అమ్మాయి తీసుకుంటాని వాళ్ళ నాన్న వద్దమ్మా వద్దమ్మా అని వెళ్ళగదో చెప్పుకుంటూ ఏదో దానికి ఇష్టమైనవి తీసుకుంటూ వచ్చారనమాట. ఆఫర్స్ అయితే ఫుడ్ ఐటమ్స్కి అయితే ఆఫర్ బాగా పెట్టారు. మా అన్నయ్య కొడుకు అక్కడికి వచ్చినాడు, మా అన్నయ్య కూతురు అక్కడికి వచ్చింది. ఆ పిల్లలు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అందుకని వాళ్ళమ్మ బండ్లు వేసేసుకునింది. మీరు అప్పుడైతే ఎక్కడికి వెళ్ళారని చూడండి, ఎటు చూసినా చాక్లెట్లు బిస్కెట్లు. ఎటు పిల్లలకి ఇష్టమైన చాక్లెట్లు బిస్కెట్లు కనపడుకుంటే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా అండి? మనమైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎందుకంటే అలా అట్రాక్షన్ చేస్తారనమాట. డీమార్ట్లో అయినా సరే, లూలూ మాల్ అయినా సరే, ఎక్కడైనా సరే స్టార్టింగ్లోనే చాక్లెట్స్, ప్లస్ మళ్ళీ బిల్లు పెట్టే దగ్గర కూడా, అంటే బిల్లు కౌంటర్ దగ్గర కూడా మళ్ళీ చాక్లెట్ పెడతారు. ఎందుకంటే అక్కడ మిస్ అయినా కూడా ఇక్కడ పిల్లలు పేచి పెడతారు కదా, మా తేజు చూడు ఎంత పెద్ద చాక్లెట్ నానా, నేను తీసుకుందాం నానా అని. ఎంతెంత పెద్ద చాక్లెట్లు, ఎందుకంటే లూలూ మాల్ కదండి, ఎక్కడెక్కడ చాక్లెట్స్ అని ఉన్నాయి. కువైట్, దుబాయ్, ప్రతి ఒక్క దేశం చాక్లెట్లు ఉన్నాయన్నమాట. మనకి ఎందుకులేండి, అన్న చాక్లెట్ తినలేం, పళ్ళు కూర్చిపోతాయి. ఇష్టమైన తీసుకుంటున్నారు. మా అన్న కూతురు చూడండి, నానే తీసుకుందామని. ఇది చూడండి, దుబాయ్ చాక్లెట్ అంటే హనీష్కి నచ్చింది, తీసుకుందామని. అలానే ఏమొద్దు, మనం నేను తీసుకుందే, మీరు తీసుకోవాలి. మీరు ఎన్ని తీసుకునే నేను బిల్లు వేసే దగ్గర తీసేస్తాను. వాళ్ళ నాన్న వెనకాల వెళ్తా ఉండడం, వాళ్ళ నాన్న వెళ్ళే దగ్గర మేము వెనకాల నడుచుకుంటూ వెళ్తామంతే. మా పీసీ చూడు, ప్లీజ్ అమ్మా ఒక్కటి తీసుకుంటానమ్మా, ఒక్కటి తీసుకుంటానమ్మా అని. ఎటు చూసినా చాక్లెట్లు, బిస్కెట్లు, ఫ్రూట్స్ ఐటము, మళ్ళీ ఇంకా ఇవి ఉంటాయండి, చేపలు, చికెను, మటను. ఇక్కడ చూడండి, అక్కడ అప్పుడేంటంటే అందరు తింటున్నారని చెప్పి లూలూ మాల్లో మొత్తం తినేసి వెళ్ళారన్నారు కదండి, అందుకని ఇప్పుడు తినకుండా సెక్యూరిటీ పెట్టారనమాట. ఎక్కడెక్కడ తినే ఐటమ్స్ ఉన్నాయో, ఓపెన్గా ఉన్నాయో, వాటి దగ్గర సెక్యూరిటీ ఉన్నారనమాట. మా బాబు చూడంగానే ఫ్రూట్స్ కనపడాయి, ఎటు చూసినా ఫ్రూట్సే కనపడ్డాయి, నాకు అది కావాలన్నాడు. మా పీసీ వెళ్ళి ఆ బాక్స్లో నుంచి ఒక గ్రేప్స్ తీసుకొచ్చింది, చూడండి ఏది కావాలని, అది కావాలంట. ఫ్రూట్స్ కూడా ఇండియా, కువైట్, తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికా, అన్ని దేశాలు ఉన్నాయండి ఫ్రూట్సు. తర్వాత లెమన్లు రకాలు ఉన్నాయి, అన్ని దేశాలు మొత్తం. ఖర్జూరాలు చూడండి, ప్రతి ఒక్క ఏరియాకి సంబంధించింది, ఏ ఏరియాలో ఖర్జూరం ఉంటాయో ఆ ఏరియాకి సంబంధించినవి అన్నీ పెట్టారనమాట. ఎన్ని ఖర్జూరాలు, మనకు లైన్ డేట తప్ప ఇంకేం తెలియదు చూడండి, ఎన్ని ఖర్జూరాలు ఉన్నాయో చూడండి. అక్కడ తినకుండా సెక్యూరిటీ పెట్టారు, చూసారా అండి. అందుకే మాల్ అంటే ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది అనమాట, దొరకందంటూ ఏం ఉండదు. ఇదిగోండి ఇంకా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ పక్కకి తిరిగితే మళ్ళీ ఇంకా బ్రెడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, బేకరీ ఫుడ్ అంతా ఉంది. అక్కడ ఇంకా అది వేసారు చూడండి మా ఆయన, నానా నానా అని చెప్పి ప్రతి ఒక్కటి వేసుకుంటూనే ఉన్నారు. ఇదిగోండి అన్నీ తినే ఫుడ్డే అండి. అటుపోతే ఫిష్లు, చికెను, మటను, బ్రెయిన్, లివరు, గుండెకాయలు, తలకాయలు, కాళ్ళు అన్నీ ఉన్నాయండి. మనం వండుకోవాలనుకుంటే మసాలా పెట్టుకోవచ్చు,
మనం అంత మనకంత ఇంకా టైం లేదనుకుంటే ఆల్రెడీ మసాలాలు పూసే ఉన్నారు. మనం జస్ట్ ఇంటికి వచ్చి ఆయిల్ వేడి చేసుకుని వేసేస్తే తినడమే అండి. చూడండి ప్రతి ఒక్కటి ఉందన్నమాట, మొత్తం ప్యాకింగ్ చేశారు. మినిమం 10 డేస్ అలా టైమింగ్ ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కటి. మేము అంతకుముందు ఒకరోజు నేను మా ఆయన మాల్కి వెళ్ళాము, కాళ్ళు తీసుకున్నాము, లివర్ తీసుకున్నాము, తర్వాత కోడి లివర్ తీసుకున్నాము, తర్వాత మటన్ లివర్ రెండు తీసుకున్నాము అన్నమాట. అది వీడియో పెట్టలేదు నేను. బాగున్నా, ఫ్రెష్గా ఉన్నాయిలేండి మటన్ చికెన్ ఫ్రెష్గా, చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. దానికైతే మనం డోకా ఏం లేదు. మసాలాలు కూడా మంచి పూసేసి పెట్టేశారండి ఫ్రిడ్జ్లో. మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా తీసి ఎలా వేస్తామో అలాగే ఇంటికి వెళ్ళి వేసుకొని ఫ్రెష్గా తినేయచ్చు అన్నమాట. ఎన్ని మటన్ చికెన్లు ఉన్నాయో, బాతులు అంట అన్నీ ఉన్నాయండి. మా ఆయనైతే అక్కడే ఉన్నాడు. మా ఆయనకైతే మటన్ చికెన్ అంటే ఇష్టం అన్నమాట, తెలంగాణ కదా, అక్కడే ఉన్నాడు. ఇంకా రాండి వేరే దగ్గరికి వెళ్దామన్నా కూడా, ఆ సత్య తీసుకుందాం సత్య, సత్య అది తీసుకుందాం సత్య. చూడండి ఎలా ఉన్నాయి, మనకు పొట్టేలు ఎలగడతారు కదండి తాడికి అలా. చూడండి ఇవ్వండి, ఆ మటన్ చికెన్ అయితే పెట్టలేదు. ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా పిల్లలకు చూడండి ఏం లేదండి, మొత్తం చిన్నపిల్లల ఐటమ్సే తీసుకు, తినే ఐటమ్సే తీసుకున్నాడు జస్ట్, ఎందుకంటే పిల్లలు చూడడానికి వచ్చాం కాబట్టి. ఇంకా సామాన్లు మాకు ఇంటికి దగ్గరలో డీమార్ట్ ఉంది కాబట్టి జస్ట్ మాల్ చూడడానికి వెళ్ళాము. ఇవే అండి మా లూలు మాల్. ఇదే అండి మా లూలు మాల్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సబ్స్క్రైబ్. బాయ్.